का इनफिल टेक्नोलॉजी है अभी एक्सेल का बीएमटी पीसी बिल्डिंग मटेरियल కాంక్రీట్ వాల్స్ తో అదే విధంగా ఇది యాక్చువల్ గా మనం బ్రిక్ వాల్ కట్టినట్టయితే ఒక ఫైవ్ దాంట్లో 45 minutes దాకా అది రెసిస్టెన్స్ ఉంటుంది. కాకపోతే ఈ ఒక టెక్నాలజీతో 2 hours పైనే ఉంటుందని కూడా సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. బయట టెంపరేచర్ కన్నా ఇది లోపల ఇన్సైడ్ ఒక 6 degrees టెంపరేచర్ కూడా తక్కువ ఉంటుంది. దాంట్లోనే భాగంగా మనం చూసినట్టయితే ఇది ఒక బెడ్రూమ్ కింద కూడా మనం నిర్మించాము. ఇది వాల్స్ అంతా కూడా మన కాంక్రీట్ వాల్స్, పైన డెక్షీట్ వచ్చి ఆ డెక్షీట్ పైన మనకి 3 inches కాంక్రీట్ స్లాబ్ కూడా వస్తుంది. అంటే టోటల్గా 4 inches స్లాబ్ వస్తుంది. ఇది యాజ్ గుడ్ యాజ్ మనం రెగ్యులర్ హౌస్ ఏ రకంగా కడతామో దానికన్నా ఇంకా స్ట్రెంత్ ఉంటుంది. 50 years పాటు దీనికి ఒక లైఫ్ ఉంటుందని కూడా సర్టిఫికేషన్ కూడా ఉంది. ఇది మనం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం సూచించారో దాని ప్రకారంగా ప్లాన్ తీసుకొని హాల్, ఒక బెడ్రూమ్, కిచెన్, సమ్ బాత్రూమ్, బాత్రూమ్ కూడా ఉండడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా తీసుకున్నాము. ముఖ్యంగా ఇవన్నీ కాకుండా ఒక ఈకో ఫ్రెండ్లీ కింద మనం తీసుకున్నట్టయితే ఒక సోలార్ రూఫింగ్ ఒకటి తీసుకున్నాము. దాంతోపాటు మనకి వర్టికల్ గార్డెనింగ్ కూడా తీసుకోవడం వలన ఇవన్నీ ఏంటంటే ఒక ఈకో ఫ్రెండ్లీ కింద కూడా వస్తుంది. ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కింద కూడా చేయాలని ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడం కూడా జరిగింది. సో ముఖ్యంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ ఒక డిజైన్ గురించి కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ కింద మోడల్ హౌస్ కింద నిర్మించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ టైప్ హౌసెస్ ఇంకా ఎక్కువ నిర్మిస్తే అన్ని రకాల ఇంటీరియర్ ఇచ్చాము. ఎంత ఖర్చు? ఇది సుమారుగా 320 square feet ఒక చేయడం జరిగింది. ఇది 1100 per square feet ఇది పూర్తి కంప్లీట్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏంటంటే నంబర్ ఆఫ్ హౌసెస్ కట్టడం వలన ఇంకా కాస్టింగ్ కూడా తగ్గడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇది సుమారుగా 3.5 lakh లోపల ఒక పేదవాడికి ఇల్లు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా నేను ముఖ్యమంత్రి గారు నోటీస్ కూడా తీసుకుని వెళ్ళి ఈ టైప్ హౌసెస్ కనుక మనం నిర్మిస్తే 1 year సాధ్యమైనంత వరకు మొత్తం హౌసెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా పూర్తిగా మన క్లైమేటిక్ చేంజెస్ బయట ఏ రకంగా అయితే జరుగుతుందో సోలార్ రూఫింగ్ ఇచ్చుకోవడం వలన కూడా మొత్తం మన పవర్ మనమే జనరేట్ చేసుకునేటట్టు, అంతేకాకుండా వర్టికల్ గార్డెనింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి మొత్తం అంతా కూడా ఈకో ఫ్రెండ్లీ కింద వర్టికల్ గార్డెన్ అనేది పెద్ద పెద్ద బిల్డింగ్లకి తప్ప ఇంత చిన్న స్ట్రక్చర్ ఎప్పుడు పెట్టిన పరిస్థితులు అయితే లేవు. ఎలా అంటే ఇది యాక్చువల్గా వర్టికల్ గార్డెనింగ్ కూడా పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు. జనరల్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కడియం కూడా మాకు దగ్గరలో ఉంది కాబట్టి వర్టికల్ గార్డెనింగ్ చాలా ఈజీ అయిపోయింది. దానిపైన మనం ఒక డ్రిప్ ఇరిగేషన్ లా కనుక మనం తీసుకుంటే అలాగే మనం వాటర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది అక్కడ నుంచి చిన్న పైప్ లైన్ కనెక్షన్ చేసుకుంటే మనం ప్రతిరోజు కూడా నీళ్లు పోయాల్సిన అవసరం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కూడా దాని మెయింటెనెన్స్ కూడా జరుగుతుంది. సో ఇది మొత్తం అంతా కూడా ఒక ఈకో ఫ్రెండ్లీ కింద మనం చేయాలని ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నాము. తర్వాత ముఖ్యమంత్రి గారికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ టైప్ కనుక హౌసెస్ కనుక మనం భవిష్యత్తులో కనుక నిర్మించగలిగితే చాలా ఈజీగా పేదవారి యొక్క సంతిలు కల త్వరలో నెరవేరబోతుంది. ముఖ్యమంత్రి గారు అదేవిధంగా దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి గారు ఏ రకంగా అయితే కలలు కన్నారో ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వాలని 30 lakh ఇల్లులు మన రాష్ట్రంలో త్వరలో ఇవ్వడం కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు రోల్ మోడల్ ముఖ్యమంత్రి కింద దేశంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా మన రాష్ట్రంలో చేయడం జరుగుతుంది. ఈ యొక్క హౌస్ మోడల్ కూడా ఒక మంచి రెప్లికేట్ కూడా అవుతుందని మేమంతా కూడా ఆశాభావం వ్యక్తం చేస్తాం. జేగిరిపాండే ఎందుకు దీని పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ ప్రాంతాన్ని ఎందుకు చేయడం జరిగింది? కానీ ఇది యాక్చువల్గా నా కాన్స్టిట్యూన్సీలో రాజమండ్రి రూరల్లోకి రావడం కూడా జరుగుతుంది. ఈ జేగిరిపాడు సుమారుగా ఒక 50 acres లేఅవుట్ కూడా ఉంది. ఆ 50 acres లేఅవుట్లో కూడా మొత్తం అన్ని ఒక 2700 plots కూడా తీసుకోవడం కూడా జరిగింది. సో అన్ని విధాలుగా కూడా ఈ జేగిరిపాడు ఇక్కడ వచ్చే ప్రజలందరికీ కూడా ఇదంతా కూడా సందర్శించడం కూడా జరుగుతుంది. ఈ యొక్క 48 hours కంప్లీట్ చేయాలని ఆశయంతో ముందుకెళ్ళాం. వర్షాభావం వచ్చినప్పటికీ కూడా ఆ పైన వాటర్ ప్రూఫ్ టెంట్స్ వేసి మరి కూడా కంప్లీట్ చేసాము. మీరు బయట చూసినట్టయితే కూడా బాత్రూమ్ కూడా అక్కడ బయట బాత్రూమ్ కూడా ఉంది. ఆ బాత్రూమ్ సైజ్ కూడా 5x7 సైజ్ ఇచ్చాము. ఇదంతా కూడా మనకు విశాలంగా ఉంది. మన ముఖ్యమంత్రి గారు డిజైన్ చేసిన ప్లాన్ కూడా హాల్ చాలా విశాలంగా ఉంది. అదేవిధంగా బెడ్రూమ్ ఉంది, ఇక్కడే కిచెన్ కూడా ఉంది. సో అన్ని రకాలుగా కూడా ఒక ఫ్యామిలీ పూర్తిగా నివసించేదానికి ఒక సొంత ఇల్లు కల ప్రతి ఒక్కరికి కూడా నెరవేరుతుంది.